నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును. 56వ దావీదు కీర్తన 9వ వచనం. నీవు నమ్మే విషయాలు కొన్ని ఉంటాయి, బహుశా ఒక కల నెరవేరాలని, నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అవ్వాలని, లేదా సరైన వ్యక్తిని కలవడం లాంటివి నీవు చాలా కాలంగా ప్రార్థిస్తున్నావు, కానీ ఏమీ జరగటం లేదు. నీ ప్రార్థనలకు ఏ మంచి జరిగినప్పుడు దేవుడు సెలవులో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ తెర వెనుక దేవుని పనిని నీవు గమనించలేవు. నీవు ప్రార్థన, నమ్మకం మరియు విశ్వాసంతో నిలబడటం సమయం వృధా చేయటమే అని చెప్పే శత్రువు యొక్క అబద్ధాలను నమ్మవద్దు. ఆయన నీ ప్రార్థనను వినటం మాత్రమే కాదు, ఆయన అద్భుతము అతి దగ్గరలోనే ఉంది. ఈ దినవాక్యంలో నీవు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించిన దినమే జవాబు మొదలైనది అని కీర్తనకారుడు చెబుతున్నాడు. ఆత్మీయంగా కార్యములు జరగటమును మనము విశ్వాసంతో చూడగలిగినప్పుడు జీవితంలో కార్యములు వేగవంతమవుతాయి. కనిపించని రాజ్యంలో దేవుడు నీకు అనుకూలంగా విషయాలు మార్చటం ప్రారంభిస్తాడు. నీకు ఏమి జరిగినట్లు కనబడనందున సమాధానం దారిలో లేదని కాదు. ఎవరు ప్రార్థనలో, నమ్మకంలో, విశ్వాసంలో నిలకడగా ఉంటారో వారే విడుదలలను, వాగ్దాన నెరవేర్పులను చూడగలరు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు కునుకక నిద్రపోక నా ప్రతి ప్రార్థనను విని నన్ను విశ్వాసంతో నిలబెట్టినందుకు వందనములు. కనిపించని రాజ్యంలో మీరు నా కోసం ఒక అద్భుతాన్ని ఉంచినందుకు వందనములు. నా సమాధానం దారిలోనే ఉందని నేను నమ్ముతూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.